హన్మకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్లో దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్లో దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వారిని పిఎస్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి అప్డేట్ ఏంటి? రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చిన పరిస్థితి. దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించే కాదు, అనేక వర్గాలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాకను నిరసన తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ వర్గాలకు ఏం చేశారన్నటువంటి ఒక గొంతు విప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ దళిత బంధు సాధన సమితి కావచ్చు, స్వేరోస్ కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించి అడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇప్పటికే వర్గాల వారీగా అంటే ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇవాళ మహిళల పేరిట ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి మహిళా శక్తి పేరిట, ఇందిరా మహిళా శక్తి పేరిట నిర్వహిస్తున్నటువంటి సభకు మహిళలు పెద్ద సంఖ్యలో తీసుకురావాలని ఒక సంకల్పం చేసిన ప్రయత్నం, మరోవైపు మహిళలనే అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ లాంటి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే మహిళల కోసం నిర్వహిస్తున్న సభకు మహిళలను కూడా రానివ్వకుండా ఎక్కడ అడ్డుకుంటారో అన్నటువంటి భయంతో మహిళలను కూడా అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడే ఉంచిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా రెండవ విడత దళిత బంధు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి అదాలత్ సెంటర్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను వాళ్ళనైతే అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా తమ హక్కులకు సంబంధించి అడగడానికి వస్తే సీఎం కు ఒక ప్లకార్డు ప్రదర్శన ద్వారా తమ బాధలు తమ హక్కులకు సంబంధించి చెప్పడానికి వస్తే వాళ్ళు అడ్డుకోవడం ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సీఎం ను అడ్డుకోవడం లేదు, సీఎం కు తమ బాధలు చెప్పుకునే ప్రయత్నమే ఇదంతా కూడా అని చెప్తా ఉన్న పరిస్థితి. ఇది ఒక్కసారే కాదు, గతంలోనూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాభవన్ గా పిలుచుకుంటా ఉన్నటువంటి ఆ ప్రజాభవన్ ను కూడా ముట్టడించిన పరిస్థితి, ప్రజాభవన్ వరకు కూడా నిరసన తగిలిన పరిస్థితి. ఇటీవల కాలంలో అనేక జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద కూడా వల్ల ఓడు వినిపిస్తా ఉన్న సందర్భం. ఎందుకంటే మొదటి విడతలో అనేక మంది దళితులకు వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపేందుకు 10 లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందజేసిన పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలకు బదులు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా కేవల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అందులో ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఇలా ఎస్సీలను వాళ్ళ అంశాన్ని మనం ప్రస్తావించినట్టయితే వాళ్ళ విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా కనీసం ఆర్థిక సహాయం అందని పరిస్థితి, వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరైతే ఇంకా ఎప్పటి నుంచో 75 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సంకల్పించని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దళితులను ఏదైతే ఓటు బ్యాంకు గానే వాడుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూసాం. బీఆర్ఎస్ హయాంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలి, దానికోసం వాళ్ళ ఏదో 1 లక్ష 2 లక్షలు కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ ముందు తరాలు కూడా బాగుపడాలంటే ఒక పెద్ద సంఖ్యలో డబ్బు ఇస్తేనే, దాని ద్వారా వ్యాపారం జరిగితేనే వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయన్నటువంటి సంకల్పాన్ని కేసీఆర్ గారు చేసిన సందర్భం. ముఖ్యంగా 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనే సంకల్పము. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 లక్షల రూపాయలు ఇస్తామని ఊదరగొట్టిన సందర్భము. ఇవాళ రెండవ విడత
ఎందుకు ఇవ్వడం లేదు అన్నటువంటి వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. కనీసం గతంలో ఇచ్చిన 10 లక్షలు ఇవ్వడం లేదు, 12 లక్షలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన లేదు అన్నటువంటి అంశం అయితే స్పష్టంగా వినిపిస్తా ఉంది. ఇవాళ మా హక్కులను చెప్పేందుకు వస్తే వాళ్ళ ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది నిర్బంధాల ప్రభుత్వం అన్నటువంటి అంశం అయితే అనేక వర్గాల నుంచి వాళ్ళ ఉదయం నుంచి కూడా ఇటు లగచర్ల ఘటన అంశంలో వాళ్ళ గిరిజనులను కూడా ఎక్కడికక్కడ లంబాల హక్కుల పోరాట సమితి కావచ్చు, సేతు సంబంధించిన ఏదైతే ఇతర గిరిజనులకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైనా టీ షాప్ లో టీ తాగుతున్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూర్చున్న సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా, అంటే వరంగల్ హన్మకొండ జిల్లాల పరిధిలో స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి మనం చూసినట్టయితే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు, ఆ స్కూళ్లకు సంబంధించి ఒత్తిడి తెచ్చి ఆ స్కూళ్లకు సంబంధించినటువంటి బస్సులను ఇవాళ మహిళలను తరలించేందుకు ఉపయోగించుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రిసోర్స్ పర్సన్స్ ఉంటారో ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే రిసోర్స్ పర్సన్స్ ను ఇవాళ మహిళలను తీసుకొచ్చేందుకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మహిళా సంఘాలు ఇదంతా కూడా పంట చేతికొచ్చే సమయం వాళ్ళంతా కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రాల దగ్గర వాళ్ళ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆ మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ డబ్బులనే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి డబ్బులనే ఏదైతే ఈ బస్సులకు కావచ్చు తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ కు ఉపయోగిస్తున్న సందర్భాన్ని అయితే అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, దుమ్మెత్తి పూస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, వాళ్ళని ఎక్కడ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో అన్నటువంటి భావనలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక భయంతో వాళ్ళంతా కూడా పెదవులు మూసుకొని వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ఇవాళ మర్చిపోయే విధంగా వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి తల్లి తీసుకొచ్చే ప్రయత్నం. ఎందుకంటే 100,000 మందితో మహిళలతో నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టిన పరిస్థితి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, ఇద్దరు మహిళా మంత్రులు కూడా టార్గెట్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే 100,000 మంది మహిళలతో నిర్వహించాలని మహిళా మంత్రులు టార్గెట్ పెడితే ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏ నియోజకవర్గం నుంచి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి, 12 నియోజకవర్గాల నుంచి ఏ నియోజకవర్గానికి సంబంధించి కూడా 5,000కు తగ్గకుండా తీసుకురావాలి, అంటే 60 నుంచి 75,000 మంది టార్గెట్ గా ఆయన చెప్పిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు సొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా వాహనాలు ఉంటే వీళ్ళని తీసుకువెళ్ళాలి, నిన్న మాకు సహకరించాలని చెప్పే విధంగా, ముఖ్యంగా ఇవాళ విజయోత్సవాలు చేస్తా ఉన్న పరిస్థితుల్లో మహిళల కోసం ఈ సంవత్సర కాలంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏదైనా హామీ నెరవేర్చారా? ముఖ్యంగా వాళ్ళ పేపర్ ప్రకటనలు కూడా మనం చూసాము, 1,00,000 మంది మహిళలకు ఈ 5 ఏళ్లలో 1,00,000 చోరలను చేస్తామని చెప్పి. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి కూడా ఒక సవాలు వేసిన విసిరిన సందర్భం. ఎందుకంటే ఒక్క మహిళనైనా ఇవాళ రాష్ట్రంలో కోటీశ్వరాలు చేస్తే ఆ మహిళను తీసుకొచ్చి ఏదైతే ఇవాళ ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారో ఆ స్టేజ్ మీద సన్మానం చేయండి, మేము చూస్తాము ఏ మహిళ ఇవాళ కోటీశ్వరాలైందో మేము చూస్తామనేటువంటి అంశాన్ని ఇవాళ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదే మహిళల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మహిళలు అక్కడికి వచ్చిన పరిస్థితుల్లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గరకు వచ్చిన పరిస్థితుల్లో ఆహారం పొట్లలను మీదికి విసురుతా ఉన్న పరిస్థితి, అంటే మహిళలు అంటే ఎంత చిన్న చూపు ఉంది, ఎంత చులకనగా చూస్తానున్నారనే అర్థం చేసుకోవచ్చు. అక్కడ మనం చూసినట్టయితే అక్కడ కూడా కండువాలు వేసుకున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, కనీసం ఆపడానికి కూడా సాహసం చేయడం లేదు, ఆహార పొట్లలను మీదికి విసురుతా ఉన్నారు. ఒక ఏదైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకాశంలో నుంచి హెలికాప్టర్ల మీద నుంచి ఆహార పొట్లాలను విసిరినట్టు వాళ్ళ డిసిఎం పై నుంచి విసురుతా ఉన్నారు. వాళ్ళందరూ చేయి చేస్తే డిసిఎం పైకి చేయి వెళ్తుంది, చేతికి ఇవ్వచ్చు, కానీ మీదకి విసురడం అనే అంశం పట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక వ్యతిరేకత అయితే నిరసన అయితే వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. ఇటు దళిత వర్గాలతో పాటు అనేక వర్గాలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాకనైతే విమర్శిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. దళిత వర్గాలు ఒకటే కోరుతా ఉన్నారు, 2వ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో 3 లక్షలకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ జారీ అయ్యాయి, తమ యూనిట్లు కూడా గ్రౌండింగ్ అయ్యే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆ యూనిట్ సరిగా నిలవడమే కాదు, వాళ్ళకు ఆ డబ్బులు దేనికి సరిపోవని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయం, అవన్నీ డబ్బులు కూడా తక్కడ పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఆ 2వ విడత జాబితాకు సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులన్నీ కూడా కలెక్టర్ల అకౌంట్ లో వేసి వాళ్ళ ద్వారా తమ యూనిట్లను గ్రౌండింగ్ చేస్తే తమ జీవితాలు బాగుపడతాయన్నటువంటి అంశాన్ని అయితే ఏదైతే దళిత
బంధు సాధన సమితికి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన కావచ్చు ఈ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తమైతే స్పష్టంగా చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.